అయ్యో అత్తయ్య కళ్ళు తెరిచి చూడండి. అత్తయ్యరా అంతా పోయిందిరా. రే మావా, సమస్య పెద్దగా లోపు నీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఈ విషయం చెప్పరా. మామా ఇప్పుడు వద్దురా. ఎవరు ఇక్కడ కార్ ఆపారు? డాక్టర్ వచ్చే టైం అయింది, తీయండి. రే తీసుకెళ్ళి దాన్ని పక్కన పెట్టరా. ఉన్న సమస్యలు చాలా ఉన్నట్టు ఇదో ఒకటి. మావా ఆలోచించకరా, ఫోన్ చేసి చెప్పరా. పర్లేదంటావా? అదంతా ఏం కాదురా, ఫోన్ చేసి చెప్పరా. చెప్తున్నావని చేస్తున్నా. హలో, తులసి తులసి నేను తులసి రేవతి హాస్పిటల్. అమ్మా ఉమ్మా తర్వాత ఇవ్వచ్చు. ఏం చెప్పకుండా కట్ చేసేవేంట్రా? నేను మాట్లాడాల్సిన తను మాట్లాడుతోందిరా. మనల్ని హాస్పిటల్కి రమ్మంటుంది. కారు సేఫ్ రా, మనం ఇప్పుడు ఎస్కేప్. కానీ మనకి ఇప్పుడు బొక్కరా పోరా, కారు నేర్పిస్తానని చెప్పి మొత్తం ప్రాబ్లం తిని వాళ్ళేరా. నువ్వు మాట్లాడకరా. మీరే కదా రాజేశ్వరి మేడం ని అడ్మిట్ చేశారు, రండి. అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? ఇలా రండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఆ వార్డ్ కి డాక్టర్ వెళ్ళిపోయారా? Yes, డాక్టర్. ఇక్కడ పేషెంట్ ని షిఫ్ట్ చేశారా? నేను వెళ్ళి చెక్ చేసి వస్తాను డాక్టర్. ఏంటి అక్కడే నిలబడుకున్నారు, రండి. మేడం యాక్సిడెంట్ అయిన ప్రదేశంలో ఏం జరిగిందో కొద్దిగా జ్ఞాపకం చేసి చెప్పారంటే వాళ్ళని కనిపెట్టడానికి మాకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. లోపలికి రండి. సార్ స్టార్ట్ చేశారా? కాస్త మా డ్యూటీని చేయనివ్వండి సార్. డాక్టర్ ఇది డ్యూటీనే, మీరు చెప్పండి మేడం. బాగా ఆలోచించి చెప్పారంటే వాళ్ళని కనిపెట్టడానికి మాకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఏమైందంటే ఒక పాత పద్మిణీ కార్. కరెక్ట్గా గుర్తుపెట్టుకుంది. అవును, వీళ్ళ ముగ్గురు ఎవరు? వాళ్ళే అమ్మని అడ్మిట్ చేశారు. అల్లుడు గారు, అత్తయ్య మీరు నన్ను తీసుకొచ్చి హాస్పిటల్ చేర్చారా? అవును అత్తయ్య. చాలా థ్యాంక్స్. అల్లుడా? అవును, ఇతనే మా అమ్మాయిని పెళ్లి చేసుకోబోయేది. హలో సార్. పర్వాలేదే, మీ అల్లుడే దగ్గరుండి మిమ్మల్ని హాస్పిటల్ జరిపించాడు. ఎనీవే ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మేడం మిమ్మల్ని యాక్సిడెంట్ చేసినట్టు నా చేతికి దొరికాడు అనుకో, వాడిని లోపలేసి కుక్కని కొట్టాడు కొట్టి వాడి చేత నిజం చెప్పిస్తాను నేను. సార్ నాకు వీళ్ళ ముగ్గురు మీద డౌట్ కావాలి సార్. వాటిని నేను చూసుకుంటా. మేడం మీరు రెస్ట్ తీసుకోండి, నేను తిరిగి మళ్ళీ వస్తా. అమ్మాయి వెళ్ళిపోయాడ్రా? అవును, ఆ యాక్సిడెంట్ జరిగిన చోట స్పాట్ లో మీ ముగ్గురే కదా ఉన్నారు. లేదు కదా? లేదు సార్ లేదు. దేవకు వీడు విలన్ అయిపోయాడు కదరా. ఏమైందమ్మా? ఏం కాలేదురా, నాకేం కాలేదు. అల్లుడు గారే నా ప్రాణాలని కాపాడారు. దేవా నువ్వెలా ఇక్కడికి వచ్చావు? అతనే నన్ను తీసుకొచ్చి హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. ఫోన్ లో నాతో చెప్పనే లేదు. అయ్యో మేడం, మేడం మీకు ఏమైంది మేడం? అయ్యో పెద్ద కట్టు, ఎంత పెద్ద కట్టు మేడం? అసలు ఏం జరిగిందో చెప్పండి మేడం. వాణ్ణి ముక్క ముక్కలుగా నరికేస్తారు, అసలు వదిలిపెట్టడు మేడం. యాక్ట్ చేయడానికి ఇన్స్టిట్యూట్ లో చదివి వచ్చినట్టుగా ఉన్నా నోరు బీరా. ఎవర్రా పాటేసింది? ఫోన్ రింగ్ టోన్ సార్. ఆపరా దాన్ని ముందు. ఆఫ్ చేస్తాను. ఫీల్డ్ ఏంట్రా ఇక్కడ? అన్నట్టు అల్లుడు మీరెలా ఇక్కడికి వచ్చారు? అయ్యో దేవాని అమ్మని హాస్పిటల్ లో అడ్మిట్ చేశాడు. అయ్యో ఒక 10 నిమిషాల ముందు చూసుంటే యాక్సిడెంట్ అవ్వక ముందే ఇక్కడ తీసుకొచ్చేవారుగా. స్టెప్నీ అన్నట్టు అల్లుడు యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ కి మీరు ఎలా వెళ్ళారు? అది నేను కరాటే క్లాస్ కి వెళ్ళొస్తున్నప్పుడు రోడ్డు మీద ఒక యాక్సిడెంట్, ఏంటని దగ్గరికి వెళ్ళి చూస్తే మన అత్తయ్య, వెంటనే హాస్పిటల్ కి తీసుకొచ్చేసాను. నువ్వు కరాటే క్లాసెస్ కి వెళ్తున్నావా? మావకి కరాటే, కుంఫు, కలరి, మిస్మరిజం, మిర్రల రసం అన్ని తెలుసు. కుండోరత్న సూపర్ సూపర్ అయిన అన్ని పేర్లు చెప్పు, కానీ మనిషి అలా కనపడలేదే. పై పైకి చూస్తే అలా కనపడదాం. కుళ్ళు చేత దెబ్బలు తిన్న వాళ్ళని అడగండి నా గురించి. అలాగే అడుగుతావులే. ఆగవయ్య ఆగవయ్య, ఎందుకయ్యా కంగారు? అత్తయ్యకి దెబ్బ తగిలింది కదా. ఏమైనా తట్టుకోడే.
ఓవర్ యాక్టింగ్. హాస్పిటల్ ఇదేంటి దీది? ఓ ఇది ఆసుపత్రి కాదమ్మా. అందరూ బయటికి వెళ్ళండి ముందు. అందరూ బయటికి వెళ్ళండి పోడే. ఏయ్ రే రే పదం కూడా చెప్తున్నారు మా అడవుల ముందుకి. మీరు రావట్లేదా? నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. నువ్వేనా మందులు ఇచ్చేది? అవును సార్. దయచేసి మందులు ఇవ్వద్దమ్మా, సూదేసేయమ్మా. ఎందుకంటే మింగలేక పెద్ద మాత్ర అంటుందమ్మా, ఇచ్చేయమ్మా. అర్థమైందా? జాగ్రత్త. మోసంబి జ్యూస్ ని ఎలా చెయ్యాలి? ముందరగా బాగా పిండాలి. ఎరా మామ మామ మామ, అలా చేయకూడదురా, బాగా పిండాలిరా, అప్పుడే బాగా జ్యూస్ వస్తుంది. అయ్యో వదినా, నీకేమైంది? మీక ఈ పరిస్థితి, మహారాణిలాగా తిరుగుతూ ఉంటావు. అయ్యో, ఏ ఎదవలు మిమ్మల్ని ఇలా గుద్ది పడేశారో చెప్పండి. ఈ సమయంలో మాత్రం నా కొడుకు మీ పక్కన ఉంటే మిమ్మల్ని ఎలా చూసుకుంటాడో తెలుసా? చాలా ముఖ్యం. అనుకోకుండా అల్లుడుగారు చేసిన సహాయానికి తన గురించి నేను పూర్తిగా తెలుసుకున్నాను. తెలుసుకున్నారా వదినా? చాలా మంచిదైపోయింది. ఎక్కడ మాకు తెలిసిన విషయం ముందు మీకు తెలియకుండా పోయి ఆ తర్వాత ఆ విషయం మీకు తెలిసి వస్తే, ఇలా తెలియదు అన్న విషయాన్ని ముందే మాకు తెలియపరిస్తే, అలానే మీరు నన్ను అడిగితే నాకు ఏం చెప్పాలో తెలుసుండేది కాదు. ఏమంటున్నారు? నాకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నన్ను ఇక్కడ ఈ హాస్పిటల్లో జాయిన్ చేసి నా పక్కనే ఉంటూ అల్లుడు గారు నన్ను ఎంత చక్కగా చూసుకుంటున్నారో తెలుసా? అమ్మా అమ్మా అమ్మరా, ఆ జెండు బాం తీసివరా. నేను ఇక్కడ ఉన్నట్టు నీకు తెలియదు కదమ్మా, మన మాటలు అత్తయ్యకి అర్థం కావమ్మా. డాక్టరు అత్తయ్యని రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఆవిడ్ని విసిగించడం తప్పు కదమ్మా, మనం వెళ్ళిపోదాము. అర్థం చేసుకోమ్మా. అత్తయ్యా, జ్యూస్ నేనే తీసాను. అల్లుడు గారికి నా మీద ఎంత బాధ్యత. అవును, నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారా తెలుసా? బాబు ఇలా రా, కన్న తల్లికి ఒక మంచి నీళ్లు కూడా ఇవ్వు, అత్తగారికి జ్యూసా? అనవసరంగా మాట్లాడి పెళ్లిని చెడగొట్టకమ్మా. అసలు నిన్నెక్కడికి ఎవరు రమ్మన్నారు? నేనే రమ్మన్నాను. ఎంత తెలివైందానివో, జ్యూస్ చేసి పెట్టాను, వెళ్ళి తాగు. టాటా, ఉంటాను.